నిజంగానే ఇది చారిత్రాత్మక తీర్పు. ఎస్సీ ఎస్టీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు, అందరూ హర్షిస్తున్నారు. వర్గీకరణపై రాష్ట్రాలకు అధికారం ఉంటుంది అంటున్నారు సుప్రీం సభ్యులు. విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్లకు ఉప వర్గీకరణ సమర్థించింది ధర్మాసనం. రిజర్వేషన్లపై 6:1 మెజార్టీతో తీర్పిచ్చారు సిజేఐ చంద్రచూడ్ ధర్మాసనం. 2004లో ఇచ్చిన తీర్పు పక్కన పెట్టారు 7 సభ్యుల ధర్మాసనం. 7 సభ్యుల బెంచ్ లో వర్గీకరణకు అనుకూలంగా 6 జడ్జిలు వర్గీకరణతో ఒక జడ్జ్ జస్టిస్ బేలా త్రివేది మాత్రం విభేదించారు. అయితే వర్గీకరణతో సమానత్వానికి ఎలాంటి భంగం వాటిల్లదు అంటూ సిజేఐ చంద్రచూడ్ వ్యాఖ్యానించారు. వర్గీకరణతో ఆర్టికల్ 14లోని సమానత్వ హక్కుకు భంగం వాటిల్లదు అంటూ, వర్గీకరణ అనేది ఆర్టికల్ 341(2) ఉల్లంఘన కాదు అంటూ సిజేఐ చంద్రచూడ్ వ్యాఖ్యానించారు. సో ఆర్టికల్ 15(16)లోని వర్గీకరణ వ్యతిరేకించే అంశాలు అసలు లేవు అంటూ సిజేఐ తేల్చి చెప్పారు. సో ఎస్సీ ఎస్టీల్లో క్రీమీ లేయర్ను గుర్తించడానికి రాష్ట్రాలు ఒక నిర్దిష్టమైన విధానాలు మాత్రం తీసుకురావాలంటూ జస్టిస్ గవాయ్ చెప్పారు. వర్గీకరణపై ఈవీ చెన్నయ్య వర్సెస్ స్టేట్ ఆఫ్ ఏపీ కేసులో 2 దశాబ్దాల క్రితం ఇచ్చిన తీర్పును పక్కకు పెట్టింది సుప్రీంకోర్టు. వర్గీకరణకు తాము అనుకూలమేనని గతంలో చెప్పిన కేంద్రం గతంలో చెప్పిన విషయం మనకి తెలిసిందే. కోటాలో సబ్ కోటాపై సుదీర్ఘకాలంగా కోర్టులో కేసులు కూడా పెండింగ్లో ఉన్నాయి. సో ఉపవర్గీకరణ కోరుతూ సుప్రీంను ఎంఆర్పిఎస్ ఆశ్రయించింది. పంజాబ్ ప్రభుత్వం సైతం వర్గీకరణపై సుప్రీంలో కేసు వేసింది. సో మోత్కుపల్లి నరసింహులు ప్రస్తుతం TV9తో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. నమస్కారం అండి. నమస్తే నమస్తే ముత్తుకుపల్లి. సో మీరు ఈ సుప్రీం ధర్మాసనం ఇచ్చిన తీర్పుని మీరు చూస్తూ ఉన్నారు, సో మీకు ఎలా అనిపిస్తుంది? అది ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటారు, అంటే మీ కొన్ని ఏళ్ల నాటి కళ ఈరోజు ఫలించిందా? 100% ముఖ్యంగా మాదిగ వర్గాలు మరి అదేవిధంగా దాని ఉప కులాలు సాధించినటువంటి విజయంగా నేను భావిస్తా ఉన్నా. సుప్రీంకోర్టు యొక్క జడ్జిమెంట్ అది చరిత్రాత్మకమైనటువంటి జడ్జిమెంట్, దాన్ని హృదయపూర్వకంగా మా జాతి మొత్తం స్వాగతిస్తుంది, నేను సంపూర్ణంగా స్వాగతిస్తా ఉన్నా. ఇది చాలా సంతోషకరమైనటువంటిది. స్వతంత్ర ఫలాలు అందరికి అందాలనేటువంటి అంబేద్కర్ యొక్క ఆలోచన విధానాన్ని అమలు చేసేటువంటి పద్ధతిలో ఇవాళ సుప్రీంకోర్టు మరి ఒక బ్రహ్మాండమైనటువంటి ఒక చరిత్రాత్మకమైనటువంటి నిర్ణయం చేసింది. ఇది చాలా గొప్ప విజయంగా ఒక గొప్ప నిర్ణయంగా ఈ సందర్భంగా నేను భావిస్తా ఉన్నా. ఇది చాలా సంతోషం. 2000లో ఇది ముఖ్యంగా ఇది మాదిగల విజయం, ఇది మాదిగ జాతి విజయం. గత 20 సంవత్సరాలుగా చేస్తున్నటువంటి పోరాటం ఇలా సుప్రీంకోర్టు గుర్తించింది. రాజకీయ పార్టీలు గుర్తించకపోయినా సుప్రీంకోర్టు గుర్తించింది. ఇది నిజంగా కూడా మరి చాలా సంతోషకరమైన విషయంగా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. 2000 సంవత్సరంలో చంద్రబాబు నాయుడు గారు ఈ రిజర్వేషన్ ABCD కార్యక్రమాన్ని అమలు చేశారు. ఆనాడు ఎంతో మందికి మాదిగలకు కానీ మాదిగ ఉప కులాలకు కానీ నష్టపోయినటువంటి దళిత వర్గానికి చాలా మేలు జరిగింది. దురదృష్టం ఏంటంటే 2004లో మరి ఆనాడు మరి గవర్నమెంట్ మారటం, మరి కాంగ్రెస్ గవర్నమెంట్ రావటం, కాంగ్రెస్ గవర్నమెంట్ లో కారణం ఏదైనా మరి ముఖ్యంగా ఆనాడు మాకు దెబ్బతాకింది, కోర్టు దాన్ని తీసేసింది. కానీ ఇవాళ సుప్రీంకోర్టే ముందుకొచ్చి మరి ముఖ్యంగా 7 జడ్జీలు మరి ముఖ్యంగా సిజేఐ చంద్రచూడ్ ధర్మాసనం ఇవాళ మాకు న్యాయం చేసింది. ఇది చాలా గొప్ప విషయంగా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారు అమలు చేసినటువంటి ABCD కనుక అమలయ్యి ఉంటే ఇలా 20 సంవత్సరాలు అయిపోయేది, దానివల్ల ఎంతో మందికి మేలయ్యేది. ఇవాళ పరిస్థితి ఏమిటంటే మాదిగలందరూ కూడా అన్ని రంగాల్లో అమలు నష్టపోయారు. చూశారు కదా మొన్న అసెంబ్లీలో మాకు 12 సీట్లు రావాలంటే 5 ఇచ్చారు. పార్లమెంట్ లో ఒక్క సీటు కూడా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మాకు రాలేదు. మేము నిజంగా చెప్పాలంటే అరణ్య రోదనలాగా అయిపోయింది. ఏది ఏమైనా ఇప్పటికైనా ఈ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం ABCల విషయంలో వెంటనే నిర్ణయం చేసి అసెంబ్లీలో కూడా తీర్మానం చేసి వెంటనే ఇది అమలు చేయాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ఇది వెంటనే ఇది అమల్లోకి తీసుకురా, సుప్రీంకోర్టు యొక్క జడ్జిమెంట్ను వెంటనే అమల్లోకి తీసుకురావాలని కాంగ్రెస్ పార్టీని
ముఖ్యంగా కోరుతా ఉన్నా, ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు మరి వెంటనే నిర్ణయం తీసుకోవాలని కూడా ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తా ఉన్నా. చాలా నష్టం జరిగింది, మా జాతి మొత్తం కూడా వాస్తవంగా నిర్వీర్యమైపోయే పరిస్థితుల్లో ఈనాడు రేవంత్ రెడ్డి గారు తీసుకున్న కొన్ని రాజకీయ నిర్ణయాలలో మా జాతి విలవిల కొట్టుకున్నది. కానీ ఇవాళ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి నిర్ణయం మాకు జీవి గంజిపోసినట్టుగా అయింది, మాకు జీవి గంజిపోయినట్టు అయింది. దానికి ప్రత్యేకంగా మరి మన కిషన్ రెడ్డి గారు కూడా వాస్తవంగా ప్రధానమంత్రి గారు తీసుకురావడం, అదేవిధంగా మరి ప్రధానమంత్రి గారిని ఒప్పించడంలో కూడా కిషన్ రెడ్డి గారి పాత్ర కూడా చాలా కీలకమైంది. వారికి కూడా ఈ సందర్భంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అదేవిధంగా మాలిక జాతి మొత్తం కూడా ఎంతో మంది ప్రాణాలు ఇచ్చారు, అదేవిధంగా మా మందకృష్ణ మాలిక కానీ, అదేవిధంగా మేము అందరం కూడా త్యాగాలు చేసినటువంటి మా త్యాగాలని ఇవాళ ప్రత్యేకంగా సుప్రీంకోర్టు గుర్తించడం నిజంగా చాలా హర్షణీయమని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఇది వెంటనే అమల్లోకి రావాలని మాత్రమే భారతదేశంలో ఉన్న నష్టపోయినటువంటి దళిత జాతులన్నీ కూడా ఇవాళ పండుగ చేసుకుంటాయని కూడా ఈ సందర్భంగా ఎస్సీలకు మొత్తంగా రిజర్వేషన్ చేసేటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలకు అప్పచెప్పడం అనేటువంటిది చాలా గొప్ప నిర్ణయంగా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నామా.